కీర్తి శేషులు దేవరకొండ బాలగంగాధర తిలక్ రచన ఒకటి. ఒక్కసారి ఒక్కసారి. గాయని కుమారి విజయ రాఘవి. ఒక్కసారి ఒక్కసారి విఘ్న హృదంతరం ఉన్మత్త ప్రభంజనం విఘ్న హృదంతరం ఉన్మత్త ప్రభంజనం రేగనీకో సాగనీకో ఒక్కసారి ఒక్కసారి ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ జయంతోత్సవాలను సాధన సాహితీ స్రవంతి సంస్థ వేడుకగా నిర్వహించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ సాహితీ సమాలోచన కార్యక్రమంలో వక్తలు తిలక్ రచనల్ని విశ్లేషించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సత్కరించారు. అనంతరం ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సంపాదకత్వంలో వెలువడిన తిలక్ ప్రత్యేక సంచికను జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆధునిక కౌల చింతన నిలబడిన బాలగంగాధర తిలక్ రచనలు రసస్పందన కలిగించేవిగా ఉంటాయని సాహితీ ప్రముఖులు కొనియాడారు. భావుకత ఉంది, అభివ్యక్తి తీవ్రత కూడా ఉంది. కేవలం లలిత లలితంగా పై పైనే స్పృశిస్తూ సాగిపోయే ధోరణి ఆయనది కాదు. లలిత లలితంగా మలయ సమీరంలా వీస్తూనే అక్కడక్కడ ఆపి కుదిపేసే గుణాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో చెప్పదలుచుకుంటే శబ్దాల్లో పరిమళం ఉంది. ఇప్పటికీ ఆ కవిత్వం చదివినా కూడా తిలక్ ఎంత గొప్ప కవి అని అనిపిస్తుంది. తర్వాత ఆయన వచ్చిన కాలం కూడా ఒక శ్రీశ్రీ, ఒక కృష్ణశాస్త్రి చాలా ప్రబలంగా ఉన్న కాలంలో ఆయన వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలంటే చాలా కష్టం. అయినా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ నిలబడ్డాడు, ఇప్పటికీ నిలిచి ఉన్నాడు. శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణీ